चंद्रुत्य మండలంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం వల్ల శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులైన వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గత 5-6 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం వల్ల అనేక గ్రామాలలో ఇండ్లు కూలడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. చంద్రుత్య మండల కేంద్రంలో ఇంట్లోకి వరద నీరు వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎండీ ఆలియా అనే నిరుపేద కుటుంబాన్ని ప్రాథమిక పాఠశాలకు తరలించినట్లుగా తెలిపారు. గతంలో ప్రభుత్వానికి అనేకసార్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందజేయాలని వినవించుకున్నప్పటికీ వారు స్పందించకపోవడం వల్లనే వర్షాల వల్ల ఇండ్లు కూలిపోయి పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అందజేసిన దాఖలాలు లేవని అధికార పార్టీ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఇండ్లు కూలిపోయిన బాధితులకు తక్షణం ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను అందజేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గత 8 రోజులుగా మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మన దేశంలో భారీ అతి భారీ వర్షాలు తుఫానులా కురుస్తున్న వర్షాలకు నిజంగానే ఈ భగవంతుడు పెట్టిన విపత్తు ఈ వర్షాల కారణంగా రాష్ట్రమంతా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే మా చంద్రుతి మండల కేంద్రంలో ఈ 8 రోజులుగా కురుస్తున్న వర్షాల వలన ఈ మా చంద్రుతి మండల కేంద్రానికి చెందిన ఎండీ ఆలియా వాళ్ళ ఇంట్లకు వాళ్ళది నిరుపేద కుటుంబంలో వాళ్ళ చిన్న ఇల్లు ఉంది. ఆ పెంకుటింట్లో ఈ వర్షానికి పూర్తి వంటింట్లో కానీ వాళ్ళ రూమ్లో హాల్లో పూర్తి స్థాయిలో వాటర్ దాదాపుగా 3-2 వాటర్ వచ్చినాయి. ఆ వాళ్లకు ఉండడానికి వేరే ఇల్లు లేదు. ఇల్లు లేనందు వల్ల ఈ మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల వరకు మేము పక్కకే ఉన్న ప్రాథమిక పాఠశాలలకు వీళ్ళను ఈ రోజు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మేము మా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ను కేసీఆర్ ను కోరేది ఏంటంటే మాకు ఇటువంటి నిరుపేదలైన ఫ్యామిలీలకు నిరుపేదలైన కుటుంబాలకు తక్షణమే ఇండ్లు మంజూరు చేసి వాళ్ళకు చిన్న వాళ్ళు ఉండడానికి చిన్న ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకు ప్లేస్ ఉంది. వాళ్ళకి ఎంతో కొంత 3 లక్షలు అన్న గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఆ 3 లక్షలు 5 లక్షలు ఇచ్చి వాళ్ళ తక్షణమే నిన్న సిరికొండ మల్లయ్య వాళ్ళ ఫ్యామిలీ షిఫ్ట్ చేసిన ప్రైమరీ స్కూళ్లకు ఇటువంటి ఫ్యామిలీలకు తక్షణమే ఈ ఇల్లు లేని వాళ్ళకు మంజూరు చేసి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్ కోరుకుంటూ ఈ ఇవరకైతే మా చంద్రుతి మండలానికి ఎన్ని ఒక్కల డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయని అన్నారు కానీ మా మండలానికి ఇవరకు ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. దయచేసి మేము ఆ కేసీఆర్ గారు కోరుకునేది ఏంటంటే మా ఇక్కడ ఉన్న నిరుపేద ఫ్యామిలీకి ఇండ్లు మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. చంద్రుతి మండల కేంద్రానికి చెందిన ముస్లిం సోదరులు వారి ఇండ్లకు నీళ్లు రావడం జరిగింది. 8-6-7 రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి కాబట్టి వాస్తవంగా ఎంత ఇబ్బంది ఉంది అంటే నీళ్లు చూసినట్టయితే మొత్తం ఇంట్లో ప్రతి రూమ్లో నీళ్లు ఉన్నాయి. ఇళ్లకు బయట పోదామన్నా కానీ ఇల్లు కూడా ఎక్కడ బయట లేదు. ప్రభుత్వము తొందరగా ఇటువంటి వారికి చూసి తక్షణమే ఇండ్లు మంజూరు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను.